హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆనంద్. మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు వచ్చిన అన్ని అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి, అలాగే రైతు రుణాలకు సంబంధించి వడ్డీకి, ముఖ్యంగా దేశంలో డిసెంబర్ 31లోగా 30 కోట్ల కరోనా వ్యాక్సిన్ అనేది సిద్ధం చేస్తామని మోడీ గారు తెలియజేశారు. ఎవరికైతే డిసెంబర్ 2న పట్టాలు పంచారో, భూమి పట్టాలు, వారందరికీ కూడా రైతు భరోసా 13,500 అనేది వేయనున్నారు. వీటితో పాటు మరికొన్ని విషయాలు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేయండి. కరెక్ట్గా ఉండే జెన్యూన్ న్యూస్ మాత్రమే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో. కోవిడ్ టీకా పంపిణీకి పూర్తి సన్నద్ధత ఉండండి. కోవిడ్పై పోరులో అలసత్వం వద్దు. ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ వెల్లడి. దేశంలోని ప్రతి పౌరుడికి కోవిడ్-19 వ్యాక్సిన్ తప్పనిసరిగా అందేలా పూర్తి స్థాయి సన్నద్ధత ఉండాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఎన్నికలు, విపత్తుల సమయాల్లో మాదిరిగానే టీకా పంపిణీలో కూడా అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం, పౌర సమాజాలు పాలు పంచుకోవాలన్నారు. దేశంలో కోవిడ్-19 పరిస్థితి, టీకా సరఫరా, పంపిణీకి చేపట్టిన ఏర్పాట్లపై ప్రధాని మోడీ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశ విస్తీర్ణం, జనాభా, భౌగోళిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ప్రతి పౌరుడికి టీకా వేగంగా అందేలా చూడాలన్నారు. డిసెంబర్ 31 నాటికల్లా 30 కోట్ల టీకాలు అనేది సిద్ధం చేయడానికి అవుతుందని తెలియజేశారు. అదేవిధంగా ప్రస్తుతం మూడు టీకాలు అభివృద్ధి దశలో ఉన్నాయని, ఈ మూడట్లో ఏదో ఒకటి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలియజేశారు. ఇక రైతు భరోసాకు సంబంధించి అటవీ సాగు హక్కు పత్రాలు తీసుకున్న గిరిజనులకు అసలైన ప్రయోజనాలు అందనున్నాయి. ఇన్నాళ్ళు ఏ సాయం లేకపోయినా వ్యవసాయం చేసిన అటవి బిడ్డలకు ఇకపై అన్ని విధాలుగా తోడ్పాటు అందనుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం కొండపోడు పట్టాలకు వైఎస్ఆర్ భరోసా, రైతు భరోసా పథకం అమలు చేయడానికి సిద్ధమైంది. దీనికి గిరిజన కుటుంబాలకు సేద్యానికి సాయంగా ఏటా 13,500 అందుతుంది. దాదాపు 12,838 ఎకరాల్లో వీరందరికీ కూడా దాదాపు 12,18,95,000 జమ చేయనున్నారు. వీరందరూ కూడా ఎక్కువగా ఉత్తరాంధ్రకు చెందినవారుగా ఉన్నారు. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో ఈ పట్టాలు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక ఇళ్ల పట్టాల విషయానికి వస్తే, ఈరోజు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇది ఇక్కడ మనకి కృష్ణా జిల్లా రాజధాని దగ్గర నుంచి చూసుకునేలా అంటే, ఇళ్ల స్థలాలు పంపిణీ అడ్డుకుంటే ఉద్యమిస్తాం. అరవతిలో రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు కేటాయించిన నివేశన స్థలాలు పంపిణీని అడ్డుకుంటే ఉద్యమిస్తామని సోషల్ డెవలప్మెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం అన్నారు. రాజధాని అమరావతిలో 50,000 మంది నిరుపేదలకు నివేశన స్థలాలు పంపిణీ చేయాలని చూస్తుంటే ప్రతిపక్ష నాయకులు వాటిని అడ్డుకోవాలని చూడటం సహేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. ఇక తూర్పుగోదావరి విషయానికి వస్తే, ఇళ్ల సమస్యలపై చర్చకు సిద్ధం అంటూ మాజీ ఎమ్మెల్యే తోట తెలియజేస్తున్నారు. మండపేట పురపాలక సంఘం పరిధిలో ఇళ్ల సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. శనివారం రామవరం మండలంలోని కోర్మపురంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బహిరంగ వేదికపై విధి విధానాలను నిర్ణయించి తదనుగుణంగా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. తేదేపా హయాంలో భూమి సేకరించలేదని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలోనే సేకరించిన భూముల్లోనే పట్టాలు ఇచ్చామన్నారు. అనుమతులు లేకుండా ఎమ్మెల్యే వేగుల శంకుస్థాపనలు చేశారని, దీనిపై కుల రాజకీయాలు చేయడం తగదన్నారు. ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలంటూ ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో పిఎంఏవై ఎన్టీఆర్ నగర్లో టిట్కో గృహాల సముదాయంలో నిర్మించిన 1990 ఇళ్ళని తక్షణం పేదలకు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి కోరారు. శనివారం నాయకులతో కలిసి ఈ గృహాలను సందర్శించారు. 2,890 ఇళ్ళు మంజూరైతే కొన్ని మాత్రమే పూర్తి చేశారన్నారు. చాలా ఇళ్ళు అసంపూర్తిగా వదిలేశారని తెలిపారు. అన్ని గృహాలను వెంటనే పూర్తి చేయాలని కోరారు. వీటిని పేదలకు అందజేయకపోతే తామే వారికి అండగా ఉండి వారంతా ఆక్రమించుకునేలా చూస్తామని తెలిపారు.
తొలుత అర్హులను గుర్తించిన తర్వాత సర్వేలు పేరుతో ఇప్పుడు అనర్హులంటూ కొందరిని తొలగిస్తే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. ఈ టిట్కో గృహాల ఆక్రమణకు సంబంధించి మనకి 20వ తారీఖున చేయాలని ఈ సిపిఐ నాయకులు అందరూ కూడా డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించి ఈ రోజు అనేది మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో వీరు టిట్కోలకు సంబంధించి ధర్నా చేద్దామని డిసైడ్ అయ్యారో దానికి సంబంధించి ఈరోజు మన ఛానల్లో 4 గంటలకి సాయంత్రం 4 గంటలకు ఒక వీడియో అయితే రావడం జరుగుతుంది. ఈ టిట్కో ఇల్లు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ వీడియోని చూడగలరు. ఇక నెల్లూరు జిల్లాకి విషయానికి వస్తే ఇల్లు ఇచ్చేంత వరకు పోరాటం. తేదేపా ప్రభుత్వంలో నిర్మాణం చేసిన ఇళ్లను ఇచ్చే వరకు ఉద్యమాలు చేస్తామని తేదేపా జిల్లా అధ్యక్షుడు నగర అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కోటంరెడ్డి శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం నెల్లూరులోని తేదేపా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అజీజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పేరుతో ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. తేదేపా ప్రభుత్వం నిర్మించిన ఇల్లు ఇచ్చి ఉంటే లాక్డౌన్ సమయంలో ప్రజలకు ఇంటి అద్దె భారం తగ్గేదని శ్రీనివాసులు తెలిపారు. ఇక రాష్ట్రంలో ఏదైతే 30 లక్షల మందికి ఇల్లు నిర్మిస్తున్నారో వాటన్నింటికీ కూడా జియో ట్యాగింగ్ తప్పనిసరి అంటూ ఇక్కడ మనకి అధికారులు తెలియచేయడం జరిగింది. గృహ నిర్మాణ శాఖ గ్రామాల్లో చేపడుతున్న జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలకు జియో ట్యాగింగ్ తప్పనిసరిని గృహ నిర్మాణ శాఖ డిఈ గురుప్రసాద్ పేర్కొన్నారు. పత్తికొండలో మండల పరిషత్ సమావేశ భవనంలో నియోజకవర్గ స్థాయి జియో ట్యాగింగ్ పై గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏఈలు వెంకటేశ్వరరావు కృష్ణారెడ్డి ఇందులో పాల్గొనడం జరిగింది. ఇక చివరిగా మనకి యాజ్ యూజువల్గా ఎప్పుడు కూడా వర్షాలు వస్తే ఏ విధంగా ఇళ్ల స్థలాలు చెరువులు అవుతున్నాయో అలాగే మనకి ఈరోజు కూడా అక్కడ మనకు కనిపించడం జరిగింది. ఇది మనకి ఇక్కడ కృష్ణా జిల్లా నుంచి రావడం అయితే జరిగింది. వివరాల్లోకి వెళ్తే ముంపు ప్రదేశంలో పేదలకు ఇళ్ల స్థలాలా అంటూ తేదేప అంటుంది. వరద ముంపు ఉన్న ప్రదేశాల్లో గృహ నిర్మాణాలు చేయరాదని ప్రభుత్వం చెబుతుండగా అవనిగడ్డలో మాత్రం వరదొస్తే ఇల్లు కొట్టుకుపోయే ప్రదేశాల్లో నివేశన స్థలాలు ఇవ్వటంపై తేదేపా నాయకులు మండిపడ్డారు. శనివారం వారు నివేశన స్థలాలు ఇచ్చిన ప్రదేశంలో గుండెలు వరకు వచ్చిన లోతు నీళ్లలో నిలబడి వాస్తవ పరిస్థితులు వివరించారు. కె వెంకటేశ్వరరావు చిట్టుబాబు వీరందరూ కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ ఇళ్ల స్థలాలు అటు ఆ విధంగా టిట్కో ఇళ్ళు అంటూ ఈ ప్రభుత్వం అలా నాంచుకుంటూ అయితే వెళ్తుంది. ఇవి ఎప్పటికి క్లియర్ చేస్తారో ఎప్పటికి ఇస్తారో అనేది కూడా ప్రభుత్వానికే తెలియలేదు. అటు లబ్ధిదారులు ఎంతో ఆశతో వీటి కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఎంతో కొంత ఉపశమనం ఏంటంటే మనకి సిపిఐ సిపిఎం నాయకులు ప్రభుత్వంపై తిరుగుబాటుకు అయితే చర్యలు చేపట్టనున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.